ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళలో కాకుండా చిన్న ఏజ్లో కూడా మనం ఈ కిడ్నీ డిసీజెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం, లైక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని అట్లాంటివి. సో అసలు ఈ కిడ్నీ డిసీజెస్ రావడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి డిసీజెస్ ఇందులో వస్తాయి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, యశోద హాస్పిటల్. హలో సార్. హలో అండి. నమస్తే. నమస్తే సార్. చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో ఈ కిడ్నీ డిసీజెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం, అసలు ఎందువల్ల అంటారు? కిడ్నీ డిసీజ్ అంటే ఏంటంటే కిడ్నీ డ్యామేజ్. బేసికల్గా కిడ్నీస్ అనేది జస్ట్ ఫిల్టర్స్. సో వెన్ ఫిల్టర్స్ ఆర్ డ్యామేజ్ వి కాల్ ఇట్ ఇస్ ద కిడ్నీ డిసీజ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ కిడ్నీ డిసీజ్ అనేది ఇస్ డ్యూ టు డయాబెటీస్, హైపర్ టెన్షన్. వెస్ట్లో చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్లీ కిడ్నీ డిసీజ్ అనేది డ్యూ టు హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. బట్ ఇండియాలో అన్ఫార్చునేట్లీ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ యంగ్స్టర్స్ అంటే అరౌండ్ 25-30-35 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా కిడ్నీ డిసీజ్తో మా దగ్గరకు వస్తున్నారు. అండ్ నోబడి, చాలా తక్కువ మంది ఇందులో డయాబెటీస్ ఉంటుంది. సార్ అసలు ఈ కిడ్నీ డిసీజెస్ అనేవి యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది అంటారు? జనరల్గా ఎల్డర్లో ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ ఇష్కిమిక్ కిడ్నీ డిసీజ్ అంటాం, అంటే కిడ్నీ వెజిల్స్ స్టిఫ్ అయిపోయి వస్తూ ఉంటుంది. బట్ యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది అనేది ఏంటంటే బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్స్ డ్యూ టు ఇమ్యూన్ సిస్టమ్. అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ కిడ్నీస్ మీద ఫైట్ చేయడం వల్ల వస్తుంది. యంగ్స్టర్స్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏమై ఉండొచ్చు అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ కిడ్నీస్ మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. మీరు కొందరు సెలబ్రిటీస్లో చూసుంటారు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ జాయింట్స్ మీద, అంటే రిమోటైడ్ ఆర్థరైటిస్, లేదా వాళ్ళ మజిల్స్ మీద అంటే మయోసైటిస్ అని అంటుంటాం. అలానే కిడ్నీస్ మీద కూడా పనిచేస్తూ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో దే కెన్ గెట్ కిడ్నీ డిసీజ్. సో మీరు ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అన్నారు, అసలు ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, ఎందుకు అట్లా అవుతుంది అంటారు? ఇమ్యూన్ సిస్టమ్ అంటే జనరల్గా వాట్ ఎవర్ వెన్ ఎవర్ బ్యాక్టీరియా ఎంటర్స్, వైరస్ ఎంటర్స్ ఇన్ యువర్ బాడీ, మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది, దానికి ఫైటింగ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏమి బ్యాక్టీరియా వైరస్ ఎంటర్ కాకుండా సమ్ డిస్రెగ్యులేషన్ వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ కిడ్నీస్ మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. యంగ్స్టర్స్కి ఈ కిడ్నీ డిసీజెస్ వచ్చినాయని ఎలా తెలుసుకోవాలంటారు? సో జనరల్గా ఈ కిడ్నీ డిసీజ్ యంగ్స్టర్స్లో వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ సిమ్టమ్స్. అంటే 9 out of 10 పేషెంట్స్లో వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ సిమ్టమ్స్. వాళ్ళకి సడన్ హెడ్ఏక్ రావడము, సడన్గా దానివల్ల ఆప్థర్మాలజిస్ట్కో లేక దగ్గరికి వెళ్ళి హై బీపీ చూసి దాని తర్వాత కిడ్నీ టెస్ట్ చూస్తే కిడ్నీ డిసీజ్ ఉంది అని తెలుసుకుంటున్నాం. వాళ్ళకి కాలం జనరల్గా అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల వచ్చే కిడ్నీ డిసీజెస్లో కాలవాపులు, లేకపోతే ముఖం వాపు, లేకపోతే యూరిన్ తక్కువ రావడం ఇలాంటివి చూస్తుంటాం. బట్ యంగ్స్టర్స్లో ఏమి సిమ్టమ్స్ లేకుండా దే ఆర్ సడన్గా హెడ్ఏక్స్, సడన్గా కళ్ళు సరిగ్గా కనిపించడం అని ఆప్థర్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే సడన్గా దమ్ము వస్తుంది అని హాస్పిటల్కి రావడం, దీనివల్ల కిడ్నీ డిసీజెస్ బయటపడుతున్నాయి. సో అసలు ఈ కిడ్నీ డిసీజెస్ ఫస్ట్ నుంచే రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటారు? సో ఈ కిడ్నీ డిసీజ్ బేసికల్గా వచ్చే వరకు వెయిట్ చేయడం కంటే కూడా మనం ఏంటి అంటే ముందు జాగ్రత్తగా చిన్న వయసు నుంచి అరౌండ్ 20-22 ఇయర్స్, అంటే వెన్ యు ఆర్ గోయింగ్ గ్రాడ్యుయేషన్ అప్పటి నుంచే డైలీ అంటే రెగ్యులర్గా అట్లీస్ట్ 1 in 6 months బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం, ఓకే, యాన్యువల్గా అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ని కలిసి జస్ట్ సింపుల్ కిడ్నీ టెస్ట్, యూరిన్ టెస్ట్, డయాబెటిక్ టెస్టింగ్ చేసుకోవడం మంచిది. దీనివల్ల ఏంటంటే ఎర్లీగా బీపీ అయ్యి ఉన్నా కూడా, యూరిన్లో ఏమైనా ప్రోటీన్ లీకేజెస్ ఉన్నా కూడా, లేకపోతే కిడ్నీ టెస్ట్ లేవడానికి అంటే క్రియాటినిన్ అంటాం, దట్ ఈస్ ఎ మార్కర్ ఫర్ కిడ్నీ డిసీజ్. బాడీలో బ్లడ్లో క్రియాటినిన్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నా కూడా యూ కెన్ మీట్ ఏ డాక్టర్ ఇమీడియట్లీ. సో లైక్ చూసుకున్నట్లయితే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ పాటిస్తే ఈ కిడ్నీ డిసీజెస్ ఫస్ట్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు అంటారు? జనరల్గా కిడ్నీ డిసీజ్ అనేది డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో కిడ్నీ డిసీజ్ ఉండేవాళ్ళు వాళ్ళ షుగర్ కంట్రోల్ సరిగ్గా చేసుకోవాలి, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ మంచి కంట్రోల్ చేసుకోవాలి, అండ్ లో సాల్ట్ డైట్, సాల్ట్ తక్కువ తినడం వల్ల కిడ్నీస్కి స్ట్రెస్ తక్కువ ఉంటుంది, అండ్ లో ప్రోటీన్ డైట్, అంటే యూరిన్లో ఒకవేళ ప్రోటీన్ లీకేజెస్ ఏమైనా ఉంటే వాళ్ళు లో ప్రోటీన్ డైట్ తీసుకోవడము, అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్మోకింగ్ విల్ హ్యావ్ ఎ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ కిడ్నీ డిసీజ్. స్మోకింగ్ స్టాప్ చేయడము, ఆల్కహాల్ తగ్గించుకోవడము, అండ్ ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్, జస్ట్ ఒక 15-20 మినిట్స్ వాక్
ఆర్ సమ్ ఎక్సర్సైజ్ ఆర్ సమ్ స్పోర్ట్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. డాక్టర్ గారు, అసలు ఈ కిడ్నీ డిసీజెస్ లో ఎలాంటి స్టేజెస్ ఉన్నాయి? కిడ్నీ డిసీజెస్ లో 5 స్టేజెస్ ఉంటాయి. 1-4 స్టేజ్ అంటే ఇప్పుడు కిడ్నీ పర్సెంటేజ్ బట్టి 90% టు అరౌండ్ 15% వరకు స్టేజ్ 1-4 అని అంటాము. అదే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే స్టేజ్ 5ని లెస్ దెన్ 10% అరౌండ్ 10-15% కిడ్నీ వర్క్ చేస్తుంటే దానికి స్టేజ్ 5 ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాము. జనరల్గా మీరు చూసేటట్టయితే యంగ్స్టర్స్లో కిడ్నీ ఫెయిల్ అయ్యే వరకు కూడా సింప్టమ్స్ వస్తలేవు. ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఎర్లీ అంటే ఈ 1-3 స్టేజెస్ ఆర్ 4 స్టేజ్ వరకు కూడా వాళ్ళకి ఏం సింప్టమ్స్ ఉండలేవు. అన్లెస్ దే గోయింగ్ టు కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ స్టేజ్ 5 వరకు కూడా కాళ్ళ వాపులు, ముఖం వాపు వస్తలేదు. సో ఎర్లీ స్క్రీనింగ్ చేసుకుంటే దే వుడ్ బెనిఫిట్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ కిడ్నీ డిసీజెస్ గురించి ఎవరికి అంత అవగాహన ఉండదు. లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎలా ఫస్ట్ నుంచి తీసుకోవాలనేది వాళ్ళకి అవగాహన ఉంది. సో మా వ్యూవర్స్ కోసం అన్ని డౌట్స్ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.